ఇటీవల కాలంలో ఘన విజయం సాధించిన ఫిదా చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన నటి గాయత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవికి స్నేహితురాలుగా కనిపించి మెప్పించారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్లో వేషాల కోసం పడక గదిలోకి కాస్టింగ్ కోచ్ రమ్మన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. గాయత్రి గుప్తా ఏమన్నారో ఆమె మాటల్లోనే వినండి. కొత్తగా సినీ రంగంలోకి వస్తున్న వారికి ఇలాంటివి ఎదురవుతున్నాయి, బయట చెప్తే పరువు పోతుందనే విషయానికి భయపడి చెప్పడం లేదు. సినీ పరిశ్రమ అసంఘటిత పరిశ్రమ, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. సినిమాకు మేనేజ్మెంట్ మారిపోతుంది. టాలీవుడ్లో ఏమి జరుగుతున్నది అనే విషయంపై నేను మాట్లాడలేను. నాకు ఎదురైన రెండు అనుభవాలతో బయటపడ్డాను. ఆడపిల్ల బయటకు వచ్చి కెరీర్ను ఎంచుకునేటప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. అలాంటివి పునరావృతం కాకుండా నేను మాట్లాడాను. వేషాల కోసం పడక గదికి చేరే అవకాశాలు, అంశాలు అన్ని రంగాల్లో కూడా ఉన్నాయి. నిర్మాత, డైరెక్టర్, మేనేజర్స్, నటుల స్థాయిలోనే ఇలాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. సినిమా ఆఫర్ ఇచ్చే ముందు కమిట్మెంట్ ఒప్పుకుంటావా అని అడుగుతారు. ఇలాంటి నీచమైన విషయం నాకు ఎదురైంది అని గాయత్రి అన్నారు. నేను ఇంటర్వ్యూలో ఒకటి చెప్తే వెబ్సైట్లో మరొకటి రాస్తున్నారు. లైంగిక వేధింపులు అంటే వెబ్సైట్లో రేప్కు గురైందని, మీద చేతులు వేశారట, ఇలా రకరకాలుగా రాస్తున్నారు. ఇలా రాయడం వల్ల నేను రెండు రోజులు మానసిక వేదనకు గురయ్యాను. కాస్టింగ్ డైరెక్టర్ వల్ల ఆయన మంచి అవకాశం కోల్పోయాను. చాలా పెద్ద బ్యానర్. ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్కు వెల్లడించాను. సినిమా పరిశ్రమ అంటే ఒక రకమైన చెడు భావన ఉంది, దాన్ని పోగొట్టుకోవడానికి నేను బయటకు వచ్చాను. రాంగోపాల్ వర్మ కెలుకుతాడో ఏమో అని చూశాను, కానీ వర్మ అలాంటి వాడు కాదు, నాతో మంచిగా ఉన్నాడు. నేను ఆయన చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రాజకీయాలు మా మధ్య ప్రస్తావనకు వచ్చాయి. అమ్మాయిలే ఆయనకు ఆఫర్ ఇస్తారు అని తెలుసుకున్నాను. ఊర్మిళతో ఇలాంటి విషయం ఉందని కొందరు చెప్పిన విషయంతో బయటపడ్డాను. మరో డైరెక్టర్ నాకు అవకాశం ఇస్తాను అని చెప్పాడు, కానీ పడక గదిలోకి రావాలని డిమాండ్ చేశాడు. అయితే నేను ఒప్పుకోకపోవడంతో ఆయన రాజీ పడ్డాడు. ఆ తర్వాత ఆయన నాకు వేషం ఇచ్చాడు. షూటింగ్ మధ్యలో నన్ను బతిమేలాడు. ఓ రోజు కారులో డ్రాప్ చేస్తానని ఏకంగా ఆయన ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లి బతిమేలాడు, కానీ బలవంతం చేయలేదు. సినిమా అంటే ఒక ఆర్ట్. ప్రతిభ, పాటవాలు, నటన తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నటిగా ఎంపిక చేసుకోవాలి. కానీ కేవలం శారీరక సుఖాన్ని అందించడం ద్వారా వేషాలను పొందడం చాలా దురదృష్టకరం. వేషాల కోసం వేషాలుగా మారాలంటే మరో పరిశ్రమ ఉంది కదా అని ప్రశ్నించారు గాయత్రి. సినిమా పరిశ్రమలో అందరికీ ఇలాంటి అనుభవం ఎదురవుతుందని నేను అనుకోను. నేను 11 చిత్రాల్లో నటించాను. అలాంటి వాటిలో ఫిదా ఒకటి. ఆ సినిమా యూనిట్లో అలాంటి వారు లేరు. ఫిదాలో నా ప్రతిభ ఆధారంగానే వేషం దక్కింది అని గాయత్రి గుప్తా తెలిపారు. 2 ఏళ్ల క్రితం బాలీవుడ్లో చిత్రంలో నటించే అవకాశం లభించింది. క్యారెక్టర్ కూడా మంచిది కావడంతో నాకు సంతోషం కలిగింది. కానీ 12 రోజులు కమిట్మెంట్ ఇస్తే ఫ్లాట్, కారు గిఫ్ట్గా ఇస్తామని ఆశ చూపారు. అంతేకాకుండా 10 లక్షల రెమ్యునేషన్ కూడా ఇస్తానని మేనేజర్ చెప్పారు. అయితే పడక మీదకు చేరడం ఇష్టం లేక ఆ వేషాన్ని నిరాకరించి వచ్చేశానని చెప్పేశారు గాయత్రి గారు.